కొనుగోడు ఎన్నిక అయిపోయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ గోల అయిపోయిన వెంటనే కేసీఆర్ సినిమా చూపారు సో ఆయన కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడమే కాకుండా భారీ ఎత్తున ఒక మూడు గంటల వీడియో ఫుటేజ్ను గంట పదిహేను నిమిషాలకో గంట పది నిమిషాలకో కుదించి ఆ వీడియోను చూపెట్టారు సో దాంట్లో కొంత పాటు చూపెట్టారు మిగతాది మీడియాకి ఇచ్చేశారు ఈ అంతకుముందు మునుగోడు ఎన్నికల సమయంలో ట్రైలరో లేదా టీజర్ రూపంలో వచ్చింది అందులో ఆడియో టేపులు రెండు బయటపడ్డాయి ఒకటి పద్నాలుగు నిమిషాలు ఒకటి పదిహేడు నిమిషాలు అప్పుడే ఒక మాట చెప్పారు ఇది ట్రైలరు టీజర్ మాత్రమే పూర్తి సినిమా అప్రాప్రియేట్ సమయంలో కేసీఆర్ చూపుతారు అని కేటీఆర్ అన్నారు సో అందువల్ల మునుగోడు ఎన్నికలకు ముందు చూపితే కేసీఆర్ అన్నట్లు ఇది మునుగోడు కొరకే చేస్తున్నారన్న భావన కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే అది వ్యూహాత్మకంగా టీఆర్ఎస్కు నష్టం వచ్చేది సో బీజేపీని కావాలని బదనాం అన్న ప్రచారానికి వీలు కల్పించేది అందుకే తెలివిగా శాంపుల్ మాత్రమే చూపెట్టి వదిలేశారు మునుగోడు పోలింగ్ అయిపోయిన వెంటనే ఈ సినిమా చూపెట్టారు దీంతో పాటు దీన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఇష్యూ చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు కూడా కనబడుతుంది అందుకే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు జడ్జిలందరికీ హైకోర్టు చీఫ్ జస్టిస్కు హైకోర్టు జడ్జిలందరికీ అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు అందరూ ముఖ్యమంత్రులకు కేంద్ర దర్యాప్తు సంస్థలకు సిబిఐఈఈ అన్ని మీడియా సంస్థలకు పత్రికలకు టీవీ ఛానల్స్కు వార్తా సంస్థలకు ఇది భారీ ఎత్తున పంపించారు సో ఆ రకంగా దీన్ని విస్తృతంగా దేశవ్యాప్తంగా జనంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా కనబడుతోంది ఇంకో మాట కూడా కేసీఆర్ అన్నారు జయప్రకాష్ నారాయణ్ తరహా పోరాటం జరగాలి అని సో అంటే భారత రాష్ట్ర సమితిగా వితరిస్తున్న టీఆర్ఎస్ ఇనీషియల్గా ఒక అంశం అయితే దొరికింది ఈ అంశం ప్రజలపైన ఏ రకమైన ప్రభావం పడుతుంది నిజంగానే ప్రజల్లో మారల్ అవుట్రేజ్ వస్తుందా ఇంత అన్యాయమా బీజేపీ ఇంత అన్యాయం చేస్తుందా అనేటువంటి నైతికమైన ఒక విస్ఫోటనం అన్న పదం వాడాడు కేసీఆర్ ఆ విస్ఫోటనం వస్తుందా అనేది అనుమానమే కావచ్చు కానీ బీఆర్ఎస్కు ఫైట్ విత్ బీజేపీ బీజేపీపై పోరుకు ఒక పొలిటికల్ అంశం అయితే దొరికింది పాలసీ అంశాలపైన రూపాయి పతనం నుంచి మొదలుకునే ఎకానమీ గురించి సమాజంలో విద్వేష రాజకీయాల గురించి వీటి గురించి ఎలాగో టీఆర్ఎస్ చెప్తోంది కేసీఆర్ చెప్తున్నాడు ఇప్పుడు ఒక అదనంగా ఒక అంశము కేసీఆర్కు దొరికింది దాంతోపాటు బీజేపీ వ్యతిరేక శక్తులందరినీ కలపడానికి కానీ కలుపుకోవటానికి కూడా ఒక కామన్ డైమెన్షన్ దొరికింది మిగతా ఎక్కడ కూడా కామన్ డైమెన్షన్ ఉండదు అనేక రాష్ట్రాల్లో ఆపరేషన్లు జరిగిన మాట నిజం అనేక ప్రతిపక్ష పార్టీలు ఈ ఆపరేషన్ల బాధితులు అది శివసేన తృణమూల్ కాంగ్రెస్ కాంగ్రెస్ జనతాదళ్ సెక్యులర్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇలా ఈ పార్టీలన్నీ కూడా ఇలాంటి ఆపరేషన్ల బాధితులే కానీ వారు ఇప్పటిదాకా పొలిటికల్ కంప్లైంట్ చేయగలగా కనుక మెటీరియల్ ఎవిడెన్స్ అయితే దొరకలే అంటే అందరికీ అర్థమవుతుంది ఎమ్మెల్యేలు కొంటున్నారు ఎమ్మెల్యేలు లాగుతున్నారని కానీ ప్రభుత్వాలు కూలుస్తున్నారని కానీ ఏది లేకుండా ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్తారు ఇవన్నీ ఓకే కానీ ఒక ప్లాట్ ఒక కుట్ర ప్రకారము ఓ పద్ధతి ప్రకారము ఒక మోడల్స్ ఆ ప్రెండై ప్రకారము ఒక మెటీరియల్ ఎవిడెన్స్తో ఇంతవరకు ఎక్కడ దొరకలే అది తెలంగాణలో బయటపడింది అయితే బీజేపీ ఆర్గ్యూ చేయొచ్చు ఇది మాకేం సంబంధము ఆ ముగ్గురితో మాకేమీ సంబంధం లేదనేది బీజేపీ వాదన ఆ ముగ్గురు ఏ బీజేపీ నాయకుల ప్రస్తావన తీశారు మోడీ అమిత్ షా నడ్డా బిఎల్ సంతోష్ అని ప్రస్తావన తీశారు తప్ప వారితో నేరుగా బీజేపీ నాయకులు మాట్లాడినట్టు కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బీజేపీ నాయకులు మాట్లాడినట్టు కానీ ఇప్పటివరకు వచ్చిన వీడియో ఫుటేజ్లో లేదు అంటే ఆ బ్రోకర్లతో మాట్లాడినట్టు కానీ త్రూ బ్రోకర్స్ ఎమ్మెల్యేలతో బీజేపీ అగ్రనేతలు మాట్లాడినట్టు ఎక్కడా లేదు అందువల్ల టెక్నికల్గా లీ లీగల్గా ఎంత మేరకు ఇది కోర్టులో నిలుస్తుంది అనేది ఒక ఫ్యాక్టర్ అయితే ఇప్పటి వరకు వచ్చిన సినిమా అనేది ఇప్పుడు మనకు ఆల్రెడీ సినిమాలు బాహుబలి టూ కేజీఎఫ్ టూ పుష్పాటు అన్ని టూలు వస్తున్నాయి కదా మరి ఈ వీడియో ఫుటేజ్ టూ కేసీఆర్ సినిమా టూ కూడా వస్తుందో మనకు తెలియదు మరి అందులో ఏమైనా ఉందా తెలియదు కానీ పొలిటికల్గా మాత్రం ఎస్టాబ్లిష్ అవుతుంది ఎందుకు అవుతుంది అంటే ఇప్పుడు ఈ వీడియో ఫుటేజ్లో కనిపించింది మోడస్ ఆపరెండై అంటారు అంటే ఏ ఏ పద్ధతుల్లో ప్రాజెక్ట్ ప్రత్యర్థి రాజకీయ పార్టీల్ని చీల్చారు ఏ ఏ పద్ధతుల్లో ప్రతిపక్ష ప్రభుత్వాన్ని కూల్చారు అనేది ఈ వీడియోలో కనబడింది కానీ కూల్చింది నిజం చీల్చింది నిజం చీల్చింది కూల్చింది మాత్రం ఫిక్షన్ కాదు అది ఫ్యాక్ట్ ఆ ఫ్యాక్ట్కు బేస్గా ఇది వచ్చింది అందువల్ల నిజంగానే బీజేపీ ఇప్పటి వరకు ఏ ప్రతిపక్ష పార్టీని చీల్చి ఉండకపోతే ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చి ఉండకపోతే ఏ ఎమ్మెల్యేలతో బెరసారాలు జరిపి ఉండకపోతే సహజంగానే మనకు ఈ ఫుటేజ్ వల్ల లాభం ఉండదు కానీ ఇవన్నీ జరిగినాయి కదా ఇవే కాదు పొలిటికల్ స్టేట్మెంట్స్ కూడా మనం చూసాం సాక్షాత్తు ప్రైమ్ మినిస్టరే నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉద్దేశించి మాట్లాడడము తెలంగాణలో పదే పదే ఏక్నాథ్ షిందేలు పుడతారని పన్నెండు మంది ఎంపీలు టచ్లో ఉన్నారని ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ప్రభుత్వం కూలిపోతుందని ఈ వ్యాఖ్యానాలన్నీ బీజేపీ నేతలు చేస్తూ వచ్చారు సాక్షాత్ హోంమంత్రియే మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ప్రభుత్వం అవుతుంది అన్నాడు ఇవాళ రామచంద్ర భారతి అన్నదే అమిత్ షా అంతకుముందు బహిరంగ సభలోనే అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఏకంగా జిల్లాల వారిగా లెక్కలు కూడా చెప్పారు ఏ జిల్లా నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు బీజేపీతో ఉన్న టచ్లో ఉన్నారు సో ఇదంతా పొలిటికల్ స్టేట్మెంట్లకు బలాన్ని చేకూర్చే వీడియో ఫుటేజ్ మాత్రమే ఇది అందువల్ల ఇందులో ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి పొలిటికల్ యాక్షన్స్ ఉన్నాయి ఈ మెటీరియల్ ఎవిడెన్స్ దానికి కొరాబరేట్ చేస్తుంది ఈ మెటీరియల్ ఎవిడెన్స్ టెక్నికల్గా లీగల్గా నిలుస్తుందా లేదా కానీ పొలిటికల్గా నిలవటానికి ఉన్న అవకాశం ఏంటంటే పొలిటికల్ యాక్షన్స్ ఉన్నాయి పొలిటికల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి సపోర్టింగ్గా వీడియో ఫుటేజ్ ఉన్నది అందువల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుందని అంచనా నేను వేయలేను కానీ డెఫినెట్గా ఒక పొలిటికల్ అంశాన్ని అయితే ఎస్టాబ్లిష్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారం రావాలి అనే ఏకైక లక్ష్యంతో ఏ రకమైన రాజకీయ ఆపరేషన్లకైనా రెడీగా సిద్ధంగా ఉంది అనేది మాత్రం ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన పద్ధతుల్లో కూడా రాజకీయాలు నడపడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నది మాత్రం అర్థమవుతుంది